డాక్టర్ గారు నా పేరు పరమేష్ నేను కర్నూలు నుంచి రాస్తున్నాను డాక్టర్ గారు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు ఏమిటి ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి ఎలాంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అన్నది ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతున్న క్యాన్సర్ అండి అయితే దీనికి ఖచ్చితంగా కారణం ఏంటి అన్నది ఎవరికి తెలియదండి ముఖ్యంగా మనం నార్మల్గా తీసుకునే హెల్దీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్న రిచ్ ఉన్న డైట్ ఒబేసిటీ లేకుండా ఉబకాయం లేకుండా బరువు ఎక్కువ పెరగకుండా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు ఏముంటాయంటే కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది చాలాసార్లు చాలా చిన్న సింప్టమ్ ఏంటి అంటే కొత్తగా షుగర్ వచ్చి రావటం అంటే షుగర్ అనేది జనరల్గా 40 ఏళ్ళ వాళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైనా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కొత్తగా షుగర్ డయాబెటీస్ కనుక డయాగ్నోస్ అయితే వాళ్ళల్లో కొంతమందికి 4 ఒకళ్ళకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగా కంట్రోల్ అవుతూ ఉండగా కూడా సడన్గా షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవటం అన్నమాట అంటే ఇన్నేళ్ళు 5 ఏళ్ళ నుంచి మేము షుగర్ మాత్రలు తీసుకుంటే బాగా కంట్రోల్ అయింది డాక్టర్ గారు కానీ ఒక 1 మంత్ నుంచి ఎంత షుగర్ మాత్రలు తీసుకుంటున్నా ఇన్సులిన్ మేము ఎంత ఎక్కువ డోస్ తీసుకుంటున్నా షుగర్ కంట్రోల్ కావట్లేదు అంటే ఇది కూడా ఒక వెరీ సటిల్ సైన్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అండి ఇలాంటి వాళ్ళు చెక్ చేయండి అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ బరువు తగ్గిపోవటం అన్నమాట బరువు తగ్గిపోవటం కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి కొంతమందికి ప్యాంక్రియాటిక్ హెడ్ అంటే ప్యాంక్రియాస్ అవయవం ఒక హెడ్ భాగంలో కనుక ట్యూమర్ వస్తే వీళ్ళల్లో జాండిస్ తోటి ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సో జాండిస్ వచ్చిన పేషెంట్స్ కొత్తగా జాండిస్ వచ్చిన పేషెంట్స్ కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణం కూడా ఉండొచ్చు అన్నమాట సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే పరీక్షలు చేయించుకోవటం ఇవాల్యుయేట్ చేయించుకోవడంతో ఇది బయటపడుతుంది అర్లీ స్టేజెస్లో ఉన్న ట్యూమర్ అయితే ఖచ్చితంగా సర్జరీతోటి నయమయ్యే అవకాశం ఉంటుందండి చాలాసార్లు అడ్వాన్స్ స్టేజ్ ట్యూమర్లో వస్తారు అలా వచ్చినప్పుడు సర్జరీకి అనుగుణంగా లేకుండడంతో ఉట్టి కీమోథెరపీతోటి మనం జబ్బుని కంట్రోల్ వరకు చేసుకోవచ్చు అండి